హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. Half of NGO, which is our naval-wise welfare organization that we have, the association, we have a program called Outreach Sparsh, where we reach out to the different NGOs and, you know, the homes, the orphanages, to contribute our bit. It is our main focus areas that we are able to give as much as we can within our capacity. We also organize visits, little trips, games for the for the people who are living in these homes, these organizations. We hope to do more within our own family, that is the naval family. We threw out a for about giving 1 quintal, that's 1,000 kilos rice, for global aid, because we had seen that you know, through our social media, that there was a requirement for rice for the children of Global Aid. So we, all the ladies over here, we all got together and we threw a challenge, and we were able to collect over 1,000 kilos rice for Global Aid. We are very happy to be associated, and we are hoping that we are able to do much more that we can. Pritham, memo rice challenge memo announced chesam social media dwara. NGO people, Naval Wives Welfare Organization people, మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. మాకు అవసరం ఉంది అని వినగానే వాళ్ళు ఎంతో కంపాషనేట్గా, బికాస్ అందరూ దే ఆర్ మదర్స్, ఒక అమ్మకి తెలుసు వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇఫ్ దే హ్యావ్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ సంథింగ్ టు ఈట్. సో దే ఆల్ గాట్ టుగెదర్ మాకు 1 క్వింటల్ ప్రైగా రైస్ ఇవాళ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. యాక్చువల్గా మేము క్వాలిటీ రైస్ మాకు అవైలబిలిటీగా దొరకటం లేదు చాలా చోట్ల. ఇప్పుడు మీరు ఈ పిల్లలందరూ కూడా రూరల్ ట్రైబల్ ఏరియాస్ నుంచి వచ్చిన పిల్లలు, వీళ్ళకి మంత్లీ చాలామంది ఇంట్లోంచి ఎత్తి పెట్టి పంపించడానికి కూడా వీల్లేనంత పూర్ ఫ్యామిలీస్, యాన్యువల్ ఇన్కమ్ 10,000 కంటా తక్కువ ఉన్న ఫ్యామిలీస్ పిల్లల్ని మేము చూస్తున్నాము. వాళ్ళకి మంచి క్వాలిటీ ఫుడ్, ఎందుకంటే చాలామందికి 3% to 4% కూడా హిమోగ్లోబిన్ ఉంది, హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ ఫుడ్ లేకపోవడం. ఈ మేము ఇది చూస్తున్నప్పుడు ఏంటంటే దీనికి అందుకనే రైస్ ఛాలెంజ్ చేయడం జరిగింది. దానికి ఎంతో ఉదారంగా విశాఖపట్నం నేవల్ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, అల్పనాజీ, శ్రీజితాజీ, సిమ్మిజీ అండ్ ఎవ్రీ వన్, కవితాజీ, హూ ఎవర్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్
గ్రేట్ ఇనిషియేటివ్. వాళ్ళందరూ కూడా ఎంతో ఉదారంగా ముందుకొచ్చి ఇవాళ మాకు 1000 కేజీలు పైగా రైస్ అందించడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే నాకు చాలా నాట్ ఓన్లీ గర్వంగా ఉంది బట్ ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక క్వాలిటేటివ్ ఫుడ్ వాళ్ళు తీసుకోగలుగుతున్నారు. ఎందుకంటే సెలవులకు పిల్లల్ని ఇంటికి పంపించడానికి కూడా మేము ఒక్కోసారి వీ హెజిటేట్ బికాస్ ఇంట్లో సరైన ఫుడ్ లేకపోవడం వల్ల పిల్లలు బాగా నీరసపడుతున్నారు. సో ఆ ప్రాబ్లమ్ని మేము కొంతవరకు అన్న వీలున్నంత వరకు సాల్వ్ చేయగలిగాం వీళ్ళందరి హెల్ప్ తోటని చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నవా ఫర్ యువర్ అవుట్ రీచ్. యు రియల్లీ, మీ ప్రోగ్రామ్ పేరు స్పర్శ్, యు రియల్లీ టచ్డ్ అవర్ లైఫ్స్. థ్యాంక్ యూ.